విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన బోట్ల విషయంలో 2 రోజుల్లో ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సేదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం విశాఖ షిప్పింగ్ హార్బర్ ను ఎమ్మెల్యేలు కలెక్టర్తో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సేదిరి అప్పలరాజు మాట్లాడారు. ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని అంశాలను అధికారులు లెక్క తేల్చేసిన తర్వాత 2 రోజుల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ ప్రమాదానికి కారణమైన అందరినీ కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయే తప్ప ఎవరు కూడా దాని పట్ల సక్రమంగా స్పందించలేదన్నటువంటి ఆ భయాందోళనతో ఉదయం నుంచి కూడా ఆందోళన బాట పట్టారు, మీకు అందరికీ తెలిసింది. కానీ మాటలు తాగిపోయేటటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదు అన్నటువంటిది ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనుకుంటా ఉన్నాం. మరి ఇదే విషయమై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఉదయం రివ్యూ తీసుకున్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులతో, సీఎంఓ అధికారులతో, అలాగే స్థానిక కలెక్టర్ గారితో, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు లేకపోతే యూనియన్ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఈవెన్ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు సైతం ఈ విషయమై రిప్రజెంట్ చేయటం జరిగింది. మరి వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చక్కనైనటువంటి ఒక పరిష్కారం చూపిస్తూ జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, ప్రతి మత్స్యకారుడు కొంతమంది బోట్ సైజు ఒక్కొక్కటిది ఒక్కొక్క రకమైనటువంటి సైజు ఉంటుంది. కొంతమంది బోట్లు 14 మీటర్స్ ఉన్నాయి, కొంతమంది బోట్లు 18 మీటర్స్ ఉన్నాయి, కొంతమందికి వేరియబుల్ సైజ్ ఆఫ్ నెట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి డ్యామేజ్, అందరికీ యూనిఫామ్గా జరిగినటువంటి డ్యామేజ్ కాదు ఇది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది రియలిస్టిక్గా పూర్తిగా కాలిపోయినటువంటి ప్రతి బోటుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరి బోట్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయో మన దగ్గర వాళ్ళకి సంబంధించిన పూర్తి డేటా మన దగ్గర ఉంది. గనగల్ల ఎర్రయ్య, సన్ ఆఫ్ చిన్నయ్య అంటే వాళ్ళ నాన్నగారి పేరు చిన్నయ్య, ఆయన బోట్ నెంబర్ ఉంది మన దగ్గర. ఆ బోట్ సంబంధించినటువంటి సైజ్ ఆఫ్ ద బోట్, వాళ్ళు వాడుతున్నటువంటి వలలు ఏంటి, నిన్న లేదా మొన్న వేటకి వెళ్ళినప్పుడు ఏ వలలు తీసుకొని వెళ్ళారు అన్నటువంటిది ఎవ్రీ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి ఆ బోటుకు సంబంధించినటువంటి కాస్ట్ ఎంత, అందులో ఉన్న వల ఏంటి అన్నటువంటి దాని ఎవ్రీ డీటెయిల్ మన దగ్గర ఉంది. కాబట్టి దాని కాస్ట్ వేస్తున్నాం, దానిలో 80% ఆ మత్స్యకారుడికి ఈ కాస్ట్ ఎనాలిసిస్ అన్నటువంటిది దట్ విల్ టేక్ 1 డే, రీఎంబర్స్ చేయడానికి దట్ మే టేక్ ఎనదర్ డే. కాబట్టి 2 రోజులు 3 రోజులు డ్యామేజ్ జరిగినటువంటి డిసీజ్డ్ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా తక్షణమే వాళ్ళందరికీ కూడా ఆ కంపెన్సేషన్ అనేది 80% ఆఫ్ దేర్ టోటల్ డ్యామేజ్ విల్ బీ గివెన్ టు దెమ్ డైరెక్ట్లీ అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటాం. నాకు తెలిసి ఇంతకంటే గొప్పగా స్పందించే నాయకుడు ప్రపంచంలో ఎవరూ ఉండరు, ఇంతకంటే గొప్పగా ఆలోచించే నాయకుడు